మోదీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని హక్కుల సాధనను వెనక్కి తగ్గేది లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. భాజపా ఇతర పక్షాలని చంద్రబాబు నాయకత్వంలో ఒక్కతాటిపైకి వస్తాయన్నారు. భాజపాను గెడ్డడించడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ పార్లమెంటు పార్టీ భేటీలో కీలకంగా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు. ఇప్పటికే అనేక జాతీయ పార్టీల నేతలు తమ అధినేత చంద్రబాబుతో సంప్రదింపుల్లో ఉన్నారని వారు వెల్లడించారు. బీజేపీ ఇతర పార్టీలు అన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే క్రమంలో అవసరమైతే కాంగ్రెస్ ను కలుపుకుని పోతామంటున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఈటీవీ ముఖాముఖి. కేంద్రంపై తాడోపేడ తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏదైతే ఢిల్లీ వేదికగా పోరాటాన్ని ఉధృతం చేసి బీజేపీ ఇతర పక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలన్నింటి పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీదే పార్టీ ఎంపీలందరితోనే ఇవాళ సమావేశం కానున్నారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి ఎజెండా అనుసరించనున్నారు ఏంటి అన్నది మనతో తెలుగుదేశం పార్టీ ఎంపీలను అడిగి తెలుసుకుందాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నాని గారు చెప్పండి సార్, ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందో ఏ ప్రధానంగా ఏ ఎజెండా అంశాలు చర్చించనున్నారు? అన్ని ఎజెండాలు అన్ని అంశాలు కూడా వాళ్ళు చర్చకు వస్తాయి. ముందుగా రాష్ట్ర విభజన చట్టంలో మనకు రావాల్సిన 18 అంశాల మీద చర్చ ఉంటుంది. దాని మీద పోరాటం మీద కూడా చర్చ ఉంటుంది. అట్లాగే రేపు రాబోయే 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు మార్చితో మొదలుపెట్టి ఏప్రిల్ వరకు, మే వరకు కూడా ఎలక్షన్స్, 5-6 నుంచి 7 షెడ్యూల్స్ ఎలక్షన్స్ ఉంటాయి. దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ కేసీఆర్ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అక్కడ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు బీజేపీతో కలిసి, అట్లాగే ఇప్పుడు ప్రస్తుత పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఐటీ రైళ్లు కానీ, సిబిఐ రైళ్లు కానీ, ఈడీతో కానీ ఇజేపిచ్చి ఇన్స్టిట్యూట్స్ అన్నింటిని కూడా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ వాడి, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా వాడి ఏ రకంగా తెలుగుదేశం పార్టీని అనదొక్కాలని చెప్పి బీజేపీ చూస్తూ ఉంది. వీళ్ళందరూ కలిసి ఏదైతే బీజేపీ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ కానీ, అక్కడ కేసీఆర్ కానీ వీళ్ళు కలిసి ఎట్లయితే బీజేపీ మన చంద్రబాబు నాయుడిని అనదొక్కాలి, అట్లాగే టీడీపీని అనదొక్కాలి అని చెప్పి కుట్రలు పొందుతున్నారు. ఆ కుట్రలన్నిటి మీద కూడా మనం సమర్థంగా ఎట్లా తిప్పికొట్టాలి వాటిని. అట్లాగే రేపు మన స్ట్రాటజీ 6 నెలలకి ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి, అట్లాగే పోరాటంలో ముందుకు ఎక్కడ తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా టోటల్గా ఇక్కడ జాతీయ విషయాల మీద, అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల మీద, ఇక్కడ స్టేట్లో మనకు రావాల్సినటువంటి హక్కుల మీద, అట్లాగే టోటల్గా రేపు మన ఎన్నికల స్ట్రాటజీ ఏంటి దాని మీద కూడా ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది ఈరోజు. అంటే పార్లమెంట్ సమావేశాల వాయిదానంతరం ఈ విభజన హామీల సాధన విషయంలో పోరాటం తగ్గించినట్లుగా కనిపిస్తుంది, మీరేమంటారు? అంటే ఇప్పుడు పోరాడాలంటే ఇక్కడ పోరాడితే మన ప్రజల మీద మనం పోరాడినట్టు ఉంటుంది. పోరాడితే ఢిల్లీలో పోరాడు, ఢిల్లీలో పోరాడాలంటే సెషన్ టైంలో పోరాడే పోరాటం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మిగతా టైంలో ఎవరు కూడా అక్కడ అందుబాటులో ఉండరు. ఖచ్చితంగా మన పోరాటం అనేది ఎక్కడ కూడా తగ్గించలేదు. మొన్న కూడా రైల్వే జోన్ విషయంలో ఇక్కడ జీఎం మీటింగ్ పెడితే ఎంపీలందరూ కూడా నిలదీయడం జరిగింది. అట్లాగే ఇక్కడి నుంచి కూడా మా అందరి డిమాండ్, ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం తెలియజేయమని కూడా చెప్పి వాకౌట్ చేసాం మేము. అట్లాగే ధర్నా కూడా చేసాం. అట్లా ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ పోరాటం అనేది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎక్కడ తగ్గే సమస్య లేదు. పోరాటం పోరాటమే, ఖచ్చితంగా మన హక్కులు సాధించే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రం మీద కక్ష సాధింపు ధోరణి మీరే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో విభజన హామీలు అమలయ్యే వాతావరణం కూడా ఎక్కడ కనిపించట్లా, మరి బీజేపీ ఇతర పక్షాలను ఏకం చేసేందుకు మీ ప్రణాళిక అది ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ అన్ని పక్షాలు ముఖ్యమంత్రి గారితో టచ్లో ఉన్నాయి. విదిన్ ది ఎన్డీఏ కూడా ఇప్పుడు శిరోమణి అకాలీ దళం కానీ, శివసేన కానీ, వాళ్ళు కూడా బీజేపీ యొక్క ప్రవర్తన, అమిత్ షా యొక్క ప్రవర్తన, మోడీ యొక్క ప్రవర్తనతో విసిగిపోయి ఉన్నారు. దాని మీద అన్ని స్వపక్షంలో కూడా కొంత వ్యతిరేకత ఉంది వీళ్ళిద్దరికీ కూడా, వాళ్ళ బీజేపీలోనే. కాబట్టి అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా రీజనల్ పార్టీస్, అట్లాగే మిగతా నేషనల్ పార్టీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. దాని మీద కూడా చర్చ ఉంటుంది. అందరితో కలిసి పనిచేసి ఈ బీజేపీని గద్దెదించడమే, నరేంద్ర మోడీని గద్దెదించడమే అజెండాగా వాళ్ళ అన్ని పక్షాలు కూడా కలిసి పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ బీజేపీ ఇతర పక్షాలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పట్ల మీ ధోరణి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాని మీద ముఖ్యమంత్రి గారు స్ట్రాటజీ చెప్తారు ఇవాళ. దాని మీద ఆయన మసలు ఏముంది, అందరితో కూడా చర్చిస్తారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, తర్వాత ఒక నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు జరిగే మీటింగ్ అనేది చాలా కీలకం. ముఖ్యమంత్రి గారు ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. కాబట్టి ఈ సమావేశంలోనే అన్నిటి మీద చర్చ వస్తుంది. కాంగ్రెస్ పక్షాలన్నింటినీ కలపడం, కాంగ్రెస్తో పాటు ఉన్నటువంటి మిగతా పక్షాలను కలపడం, బీజేపీ ఇతర పక్షాలన్నింటినీ కూడా కలిపి ముందుకు తీసుకెళ్ళటం, నేషనల్ వైడ్ ఒక కామన్ ఎజెండాతో ముందుకెళ్ళటం అనేది ఇవాళ ఒక చర్చలో ఒక భాగం. సో అది కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటివి జరగకూడదు. నిజంగా ఎవరన్నా పొన్ను ఎగ్గొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఐటీ దాడులే కదా, ఏ దాడులు చేసినా కూడా ఎవరు ఫీల్ అవ్వరు. కానీ కక్షపూరితమైనటువంటి ధోరణిలో ఇటువంటి చేయడం అనేది చాలా తప్పు. అది నిజంగా కూడా ప్రజలు హర్షించరు, ఈ దేశం హర్షించదు.
ఏదైనా కానీ పోరాటం అనేది ఆపేది లేదు, ఎవరికి భయపడే పని లేదు. పోరాటం ఆపం, ఎన్ని వాళ్ళు ఎన్ని చేసుకున్నా సరే మా పోరాటం ముందుకు తీసుకెళ్తాం, కొనసాగుతుంది. సార్, నారాయణ గారు మీరు చెప్పండి సార్, ఇవాళ ఎజెండాలో ఏ అంశాలు ప్రధానంగా చర్చిస్తారు? ప్రధానంగా ఈ రాజకీయేతర జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ చక్రం తిప్పేందుకు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారు? ఇప్పుడు మిత్రపక్షంగా ఉండి దారుణంగా మోసపోయాం. ఇవాళ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంత అంత కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ బీజేపీని గద్దించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగకి విలువలు లేకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, ఇవాళ రోజున ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి ఇవాళ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి అర్హత లేదు. వీరిని తక్షణమే గద్దించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఇతర అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ బీజేపీని గద్దించి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని మనం అధికారం కట్టబెట్టాల్సిన అవసరం మనకు ఉంది. ఇవాళ రోజున ముఖ్యంగా ఎజెండా రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీని గద్దించడమే ప్రధానంగా మనం పనిచేస్తున్నాం. ఇవాళ బీజేపీ ఇతర అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక తాటి మీద తీసుకొచ్చాం. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎలా చూస్తున్నారు? ఇప్పుడు బీజేపీ ఇతర కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము గనక బీజేపీ మీకు అన్యాయం చేసింది, మేము ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మాకు కావాల్సింది మన రాష్ట్ర ప్రయోజనాలు, బీజేపీతో జత కలిసింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వాళ్ళ నమ్మక ద్రోహం చేసినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోంచి గద్దెనుంచి దించాలా, దించి మన రాష్ట్రానికి ఎవరైతే ప్రయోజనం చేకూరుస్తారో ఆ కూటమిని మనం గద్దెనెక్కించాలా. ఇవాళ బీజేపీ ఇతర రాజకీయ పార్టీలన్నీ ఒక దాటి మీద తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు హవా, చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వ్యక్తి, కేంద్ర రాజకీయాల్లో ఆయనకి చాలా కాలంగా చక్రం తిప్పిన వ్యక్తి, ఆయన నాయకత్వం కోసం బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో తప్పనిసరిగా చక్రం తిప్పి ఇవాళ మన రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మన రాష్ట్రానికి మేలు చేసే కూటమిని అధికారంలో తీసుకొస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ చూస్తే ఐటీ దాడులు అనేది విధి నిర్వహణలో ఒక భాగం అయితే పర్వాలేదు. ఇది కక్ష సాధింపు ధోరణితో ఒక పథకం ప్రకారంగా ఇవన్నీ మాకు ముందు నుంచి హెచ్చరికలు ఉన్నాయి. మా ఎమ్మెల్యేలని, మా చుట్టూతో ఉన్నవారిని అందరినీ భయభ్రాంతులను చేసి ఈ ఐటీ దాడులు చేయడం ద్వారా వాళ్ళ దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నం, ఇది ఒక కుటిలమైన ప్రయత్నం. ఇవన్నీ కూడా దాడులన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. దురదృష్టం అది. ఇవాళ విధి నిర్వహణలో ఒక భాగం అయితే ఎవరు బాధపడరు. ఇది కేవలం కావాలని పని కట్టుకుని ఉద్దేశపూర్వకంగా ముందు నుంచి కూడా కుట్ర ప్రకారంగా ఈ ఐటీ దాడులు కానీ, ఈడీ దాడులు కానీ, సిబిఐ దాడులు కానీ, ఇవాళ ఏ దాడులు వాళ్ళ జేబు సంస్థలైనటువంటి ఈ యొక్క ఈడీ కానీ, సిబిఐ కానీ, లేకపోతే ఐటీ కానీ వాళ్ళు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటాం, దురదృష్టకరం. వీటన్నింటినీ కూడా తిప్పి కొట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. వ్యక్తిగత కక్ష సాధింపులకి సంస్థలను వాడుకోకూడదు. కాబట్టి ఇవాళ వీటన్నిటి మీద కూడా చర్చ జరిపి ఈ ఐటీ దాడులు చేసే విధానాలని తిప్పి కొడతాం. ఇవాళ రోజు మహాకూటమి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి తప్పనిసరిగా బీజేపీని గద్దెదించడం కోసం మేమంతా కూడా కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కోసం జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా బీజేపీని గద్దెదించడం జరుగుతుంది. సార్, జయదేవ్ గారు చెప్పండి సార్, పార్లమెంట్లో మీరు ఎంత గట్టిగా వాణి వినిపించినా ప్రయోజనం అనేది దక్కలేదు, మరి మీ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది? పార్లమెంట్లో డిబేట్ జరిగిన తర్వాత దేశం మొత్తం తెలిసిపోయింది. ఆల్ స్టేట్స్, ఆల్ ఎంపీస్, అందరూ ఆంధ్రప్రదేశ్కి ఎట్లాగ అన్యాయం జరిగిందో అందరికీ బాగా తెలిసింది కాబట్టి అది ఒక విధంగా సక్సెస్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సెషన్స్లో ఏం చేయాలో, ఎట్ చేయాలో ఈరోజు సీఎం గారితో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు కానీ, లేకపోతే కేసీఆర్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి చేసే విమర్శలు కానీ ఎలా చూస్తున్నారు? ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఒక పక్కేమో కేసీఆర్ గారు బీజేపీని తిడతారు, కానీ ఒక పక్కేమో వాళ్ళు చెప్పిన మాట విని నరేంద్ర మోడీ చెప్పిందే చేస్తామన్నట్టు కనిపిస్తూ ఉంది మాకు. ఇప్పుడు ఐటీ రేడ్స్ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ముందు నుంచి ఇట్లాంటి పనులు చేస్తారని అందరికీ తెలుసు, అమిత్ షాతో పాటు.
ఇప్పుడు మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మా పైన దృష్టి పెట్టి ఇవన్నీ చేస్తున్నారు, డిస్క్రెడిట్ చేసేదానికి చేస్తున్నారు. అఫీషియల్ మెషినరీ సిబిఐ ఈడీ ఇట్లాంటి ఏజెన్సీస్ అందరినీ మిస్యూజ్ చేసి పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తున్నారు అందరిపైన. అలాగే బీజేపీ ఇతర పక్షాలన్నింటిని ఒక తాటిపైకి తీసుకొచ్చే విషయంలో కాంగ్రెస్ని ఎలా కలుపుకుపోతారు అది మేము తర్వాత చెప్తాము, ఇప్పుడే కాదు. అంటే ఇవాళ పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా రెండు గంటలు కంచి పిలిచారు. అంటే ఏ సబ్జెక్టు మీద పిలిచారు అనేది నాకు అవగాహన లేదు, వారు చెప్పే అగ్గం తెలీదు. గతంలో కూడా పొలిటికల్గా కొన్ని ప్రెషర్స్ వచ్చాయి. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళ మీద ఐటీ దాడులు చేయటం, వాళ్ళ మీద కేసులు బనాయించడం ఇట్లాంటివన్నీ కూడా చేసి వాళ్ళని లోబరుచుకోవటం అనేది జరుగుతూ ఉండేది. మరి గత ఈ 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అనేవి కూడా చూస్తే ఇది కూడా ఆ తోవలోనే వెళుతుంది అనేది మాకందరికి కూడా అనిపిస్తుంది. అది ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ మీదే జరుగుతుంది అంటే ఇదేదో కావాలని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నిర్వీర్యం చేయడం కోసం ఎన్నో రకాలు చేసే ప్రయత్నాలు, ఇది ఒక ప్రయత్నంలాగా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు మీరు రంగదొక్కాలని చూసిన కొద్దీ ఆయన ఇంకా ఎదుగుతాడే తప్ప ఎవరు ఏం చేయలేరు. ఇది మరి కాసేపట్లో పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కానున్న తెలుగుదేశం ఎంపీల స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.